లక్ష్మీ గణేష్ అండి. ప్రతిపాడు. రామాంజనేయులు గారు అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వెళ్ళని గుడ్డు. మా ఎప్పటి నుంచో చూసాము, గతంలో కూడా కలెక్టర్గా చేస్తున్నారు కాబట్టి ఆయన మాకు ఒక మంచి అభ్యర్థి వచ్చారనే మేము ఇన్నాళ్ళు ఒక అభ్యర్థి అనేది లేదు మాకు, మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కరెక్ట్ అయిన పర్సన్ మాకు ఇచ్చారు అనుకున్నాం మేము. అందుకని ఆయన గెలుపు కోసం మా శత విధాల మేము ఎంతైతే ఎక్కువ అంటే మిగతా కాన్స్టిట్యూన్సీస్ అన్నిటికంటే కూడా పోటాపోటీగా మేము ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని మాత్రం మేము పనిచేస్తున్నామండి. ఈరోజు కనీసం ఒక్క ఓటు కూడా మేము పోనిచ్చే ఉద్దేశంలో లేము, పోదు కూడాను. మా దగ్గర నుంచి మా దృష్టికి వచ్చిన ఓటు ఏది కూడా మేము మిస్ చేయము. డెఫినెట్గా మా సార్కు వేయించుకుంటాం. అందరికంటే కూడా అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే కూడా మా దాన్ని ఎక్కువ మెజార్టీతో మేము గెలిపించుకుంటామండి. ఇంకా అసలు ఆయన గురించి చెప్పేదే లేదండి. దాన్ని ఏమంటాము, గుంటూరు అంటే మిర్చికి ఫేమస్ కదా. మా సార్ ఇప్పుడు ఏంటంటే మా పెమ్మసాని గారు గుంటూరు మిర్చి కంటే కూడా ఇంకా ఘాటైన పర్సన్ అనమాట. ఆయన ఏమైతే చెప్పారో అదే చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మేము ట్రస్ట్, ఆయన చాలా నమ్ముతున్నాం కూడా. ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఏదో ఇవాళ ఎలక్షన్ టైంలో ఆయన ఒక మాట చెప్పి మేము పక్కకి వెళ్ళి తర్వాత ఇంకోటి చేస్తామనే ఉద్దేశం ఆయనకు లేదు. ఉన్నది హార్ట్ఫుల్గా చెప్తున్నారు. ఏదైనా కానీ ముఖాముఖి అంటే ఎలాంటి భేషజం లేకుండా నేను ఒక ఎంపీ అభ్యర్థిని వీళ్ళందరితో ఎలా ఉండాలి అని ఒక ఇది పోటరీ లాంటిది లేకుండా ప్రతి వాళ్ళతో, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళతో కూడా చాలా మమేకమై పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఆయన ఇప్పుడు రామాంజనేయులు గారు ఎట్లో మాకు ఆయన కూడా అంతే. మేము మాకు చాలా మంచి అభిప్రాయం ఉందండి ఆయన మీద. డెఫినెట్గా ఆయనకు కూడా లక్ష పై చిలుకుతోటి ఆయన గెలిపించుకునే ఉద్దేశంలో మేము ఉన్నామండి. ఐలం సుహాసిని, పత్తిపాడు నియోజకవర్గం. నేను వ్యవసాయమే. మా ఊళ్ళో చాలా సమస్యలు ఉండే. మా పిల్లలందరూ ఎడ్యుకేషను, ఏమీ జాబులు లేవు, రాజధాని అన్నారు, ఏమీ లేదు. మళ్ళీ ఫీజులు అమ్మోడేశాను అన్నాడు, ఫీజులు పెంచేశాడు. నేను ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాను, మా హస్బెండ్ గారు లేడు కానీ నేను ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాను. అంతకుముందు ఇద్దరు పిల్లలకు కూడా కట్టింది నేను 30,000, 40,000. నువ్వు అమ్మఒడి 15,000 వేసావు, ఈసారి 5 కూడా వేయలేదు కానీ నువ్వు 100,000 రూపాయలు ఫీజులు పెంచావు. ఇంకేంది, కరెంటు బిల్లు వచ్చేది 200-300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 800-1,000 రూపాయలు చేశావు. ఇంకా ఏంది ఈ ప్రభుత్వం, ఏంది వైసీపీ ప్రభుత్వం దిగాలి. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా రావాలి. చాలా మంచి వ్యక్తి, చాలా నిజాయితీ గల ఆయన. మాకు పవన్ అన్న ఆశయాలకి అనుకూలంగా ఉన్నాడు. బొర్ల రామాంజనేయులు గారు కూడా ఆశయాలు కూడా బాగుండయి. వీళ్ళిద్దరి మీద మంచి ఒపీనియన్ ఉంది. మా అన్నయ్య ఆశయాలతో మేము కదిలేళ్తాం. గింజపల్లి వెంకటేశ్వరరావు అండి. ఏ ఏరియా సార్? ప్రతిపాడు మండలం మాది. ప్రతిపాడు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆయన హామీ ఇచ్చి జనవరి 1వ తేదీ నాడు గుంటూరు ఛానల్ పొడిగిస్తానని చెప్పాడు, సెంటర్ డివైడర్ చేస్తానని చెప్పాడు. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కావాలంటే మీరు వచ్చి ఇప్పుడైనా మేము చూపిస్తాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే ప్రాధాన్యత లేదు. రామాంజనేయులు గారి పైన రామాంజనేయులు గారు ఒక ఉన్నత విద్యావంతుడు, కలెక్టర్గా ఉంటూ డైనమిక్గా కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో అందరినీ కలుపుపోతూ ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా మనం ప్రశాంత జీవితం గడపకుండా ప్రజలకి మనకి ఎంత జన్మనిచ్చిన జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయాలి. అదేవిధంగా మన ఎంత వాడిని చేసినటువంటి సమాజానికి ఉపయోగపడాలనే తలంపుతో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రజాసేవ కోసం దానికి సరైన మార్గం తెలుగుదేశం పార్టీ అయితేనే సరైన మార్గం అని ఎంచుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చారు కాబట్టి మేమందరం ప్రతిపాడు నియోజకవర్గం తరఫున అందరం కూడా స్వాగతిస్తున్నాం. ఆయన అందరికి అందుబాటులో ఉంటూ మా నమ్మకాన్ని వమ్ము చేయడనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు కాబట్టి రేపు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి పట్టం కట్టబోతున్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన కూడా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఇలా రావాలంటే చాలామంది వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళని మాట్లాడుతున్న మాటలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ విరక్తి పుడుతున్నాయి ప్రజలకి. సమాజ సేవ చేయాలంటే ఇట్లాంటి వాళ్ళు కూడా కొంత ముందు వచ్చేవాళ్ళు కూడా రావట్లా. ఎందుకంటే ఈ ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో విలువలు తగ్గిపోయినాయి అనే ఇదితో ఉన్నారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీటన్నిటినీ కూడా కాదు, నాలాంటి వాళ్ళు వస్తే 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి ఆయన ఇక్కడ గుంటూరు పార్లమెంటుకి రావడం జరిగింది. ఆయన కూడా ప్రజలందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్నారు. ఆయన ప్రజాసేవే భాగమని వచ్చారు, లేకపోతే వ్యాపారాల కోసమో లేకపోతే ఆయన వ్యక్తిగత స్వార్థాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన
వ్యవహార శైలి కానీ ఆయన ప్రజల్లో మమేకమయ్యే పద్ధతి కానీ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. త్వరలో గుంటూరుకు ఒక మంచి పార్లమెంటేరియన్గా ఆయన్ని గెలిపించబోతున్నారు. ఫస్ట్ టైం ఓటేసేవాళ్ళు ఈరోజున్న పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ఉన్న ముఖ్యమంత్రి ఆ ఊసే లేకుండా 5 సంవత్సరాల పరిపాలన సాగించాడు. కానీ గతంలో నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, ఇచ్చారు. అది ఏ రూపంలో అయినా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, పరిశ్రమల ద్వారా కావచ్చు, ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఇంకా అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయాము అప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా అన్నారు. ఇప్పుడు మళ్ళా నారా లోకేష్ బాబు గారు ఇవ్వడం ద్వారా ప్రజలకి చెప్పారు. చెప్పిన విధంగానే యువతకి మంచి మార్గదర్శకంగా ఉంటూ రాబోయే రోజుల్లో యువతంతా కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యువతకి ఒక రోల్ మోడల్గా లోకేష్ బాబు గారు పరిపాలన సాగిస్తారని అనుకుంటాం. నమస్తే అండి, నా పేరు జానీ. నేను పత్తిపాడు నియోజకవర్గ మైనార్టీసీల అధ్యక్షుడిని. గత 5 సంవత్సరాల నుంచి మైనార్టీ సోదరులకు రావాల్సిన ఎలాంటి పథకాలు కూడా అమలు కావట్లేదు. ఒక విధంగా చూసుకుంటే గతంలో ఈ నెల 11వ తారీఖు రంజాన్ పండుగ జరిగింది. రంజాన్ పండుగ కూడా మన తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్తో వచ్చారు. అదేవిధంగా అదే నెలలో మన మసీదులు కావాల్సిన ఒక మరమ్మతులకి ఏదైతే రిపేర్లు ఉండే వాటికి 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఏంటంటే మా ముస్లిమ్స్ మైనార్టీ సోదరులకి అదే వధువరులకి 50,000 రూపాయలు మన ఒక కానుక ఇచ్చేవాళ్ళు. ఆ కానుకలు కూడా ఇప్పుడు ఏంటంటే 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి కూడా 3.5 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఏమీ లేకుండా గతంలో 1 సంవత్సరం నుంచి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 1 లక్ష రూపాయలు కూడా ఏంటంటే చాలా ఈ అర్హతలు పెట్టి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, 2 ఉండాలి, అన్నీ ఉంటేనే ఇస్తామని చెప్పేసి షరతులు పెట్టడం వల్ల అందరికీ అందుబాటులో అవి రాలేకపోయాయి, కొంతమందికి వచ్చినాయి. అదేవిధంగా ముస్లిమ్స్కి విదేశీ విద్య కూడా అది లేకుండా చేయడం జరిగింది. గతంలో బాబు గారు ఉన్నప్పుడు 10 లక్షలు విదేశీ విద్య కేటాయించడం జరిగింది. అదే రాబోయే రోజుల్లో బాబు గారిని మనం సీఎంని చేసుకుంటే గతంలో ఉన్న పథకాలన్నీ మళ్ళీ పునరుద్ధరించుకొని ఆ పథకాలన్నీ మళ్ళీ బావుగారి మనం తెచ్చుకోవాలని చెప్పేసి ఈసారి వచ్చే రేపు జరగబోయే మే 13 ఎలక్షన్లో మైనార్టీ సోదరులందరూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి రేపు అందరూ సహకరించి మైనార్టీ సోదరుల తరఫున మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము సలహా. రామాంజనేయులు గారు ఐఏఎస్ గతంలో మన గుంటూరు 2 సంవత్సరాలు ఐఏఎస్ చేసి ఉన్నారు. ఆ పదవిలో కూడా సార్ ఎంతో ఉన్నతంగా ఉందాగా ఎంతో గర్వంగా ఆ పదవిని అలంకరణ చేయడం జరిగింది. సార్ కూడా గొప్ప పేరు ఉంది ఇక్కడ మన ఐఏఎస్గా. ఆయన గత 5 నెలల నుంచి మన ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రచారంలో కానీ ఏటింగ్గా తిరగడం జరుగుతుంది. ప్రతి చోట సార్కి ఒక మంచి అనూహమైన స్పందన రావడం జరుగుతుంది. తమ్మసాని చంద్రశేఖర్ గారు కేవలం ఎన్ఆర్ఐ అని చెప్పుకోవడమే కానీ ఆయన అన్ని మండలాల్లో కూడా ఒక అవగాహనతో కలిగి ఒక ప్లాన్ ప్రకారం ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన కూడా మన 7 మండలాలకు కూడా ఆయన స్పందన బాగుంది, మంచి మెజార్టీతో రావడం జరుగుతుందని చెప్పేసి అందరు ప్రజలు కోరుకుంటున్నారు.